పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగిస్తున్న ఇసుక మట్టి గ్రావెల్ తదితర అక్రమ వ్యాపారాలపై ప్రజలపై సాగిస్తున్న దౌర్జన్యాలపై పరిశీలన చేసేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ముప్పాళ్ళ సుబ్బారావు, పుత్తూరు సురేష్ కుమార్, నంబూరు శ్రీమన్నారాయణ తదితర 9 మంది న్యాయవాదుల బృందం నిన్న దెందులూరు నియోజకవర్గంలో పర్యటించింది. ఈ రోజు ఉదయం లీజు, రెవెన్యూ, ఇరిగేషన్, విజిలెన్స్ తదితర అధికారుల నుండి వివరణ తీసుకుని అనంతరం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో మాన్య రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దెందులూరు మండలాలలో గ్రావెల్కి సంబంధించి కానీ, మట్టికి సంబంధించి కానీ, ఇసుకకి సంబంధించింది కానీ, లేకుంటే భౌతిక దాడులు ఏవైతే ఎమ్మెల్యే హోదాలో ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరించాడో ఆ సంఘటనలన్నింటి మీద కూడా మేము సమాచారం సేకరించడం జరిగింది. చాలామంది కోకొల్లలుగా ఆయన బాధితులు ఆ నియోజకవర్గంలో ఉన్నారనేది సుస్పష్టం. వెళ్ళటమే పాపం, నన్ను ఎమ్మెల్యే బూతులు తిట్టాడాను, ఎమ్మెల్యే కొట్టాడాను, వాళ్ళ యొక్క అనుచరుల కోసమని చెప్పి మా ఇల్లు కూల్చాడాను, లేకపోతే వాళ్ళ అనుచరుల కోసం భూములు ఆక్రమించారాను, ఇలాంటి సంఘటనలు విపరీతంగా ఆ నియోజకవర్గంలో కనిపిస్తాం. ఆ నియోజకవర్గంలో ఆ మండలాల్లో పర్యటించిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో భాగం కాదు, ఇది ప్రత్యేకమైన రాజ్యంగా ఈరోజు నా దెందులూరు నియోజకవర్గం కొనసాగుతోంది, చింతమనేని ప్రభాకర్ యొక్క రాజ్యంగా అది కొనసాగుతుంది, అక్కడ చట్టాలు, రాజ్యాంగం, హక్కులు అనేవి ఉండవు. చింతమనేని ప్రభాకర్ ఏదైతే చెప్పాడో అది చట్టం, ఏదైతే చేశాడో అది న్యాయంగా అక్కడ కొనసాగుతుంది. ఇటువంటి నియోజకవర్గాలు, ఇటువంటి దుందుడుకు, దౌర్జన్యపూరిత ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే భారతదేశ చరిత్రలోనే మరొకళ్ళు ఉండరని చెప్పేసి అని ఆ నియోజకవర్గం పర్యటించిన ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు ఇటువంటి అరాచకత్వం కొనసాగుతున్న ఈ నియోజకవర్గంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసని, ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో ఈయన చేసేటువంటి ఆర్థిక అరాచకాల మీద, దాడుల మీద, మొత్తం మీద కూడా సమగ్రమైన సిబిఐ విచారణ జరిపి తక్షణమే